అది ఒక ప్రశాంత సరోవరం. ఆ కొలను తామర పువ్వులతోనూ ఆకులతోనూ నిండి ఉంది. సూర్యోదయం ఇంకా కాలేదు. చెరువులోని పద్మాలు ఇంకా ముడుచుకునే ఉన్నాయి. చల్లని గాలి హాయిగా వీస్తూ ఉంటే అప్పుడే తెల్లవారుతోంది. తూర్పున సూర్యుడు మెల్లగా పైకొస్తున్నాడు. కొలనులో కలకలం. పద్మాలు ఒక్కటొక్కటిగా వికసించడం మొదలైంది. సూర్యరశ్మి తాకగానే పద్మం వికసిస్తుంది. ప్రకృతిలోని ఎన్నో విచిత్రాల్లో ఇది ఒకటి. పద్మానికి భానుడికి మధ్య ఉన్న స్నేహం అటువంటిది. బహుశా అందుకే కామోస్ సూర్యుడికి పద్మమిత్రుడు అనే పేరు వచ్చింది. అటువంటి స్నేహమే చంద్రుడు చకోరాల మధ్య, చంద్రుడు కరువుపు మధ్య కూడా మనం చూస్తాం. స్నేహం అనేది కేవలం మానవుల మధ్యనే కాదు, ప్రకృతిలోని అనేక జీవాల మధ్య కూడా ఉంటుంది అనేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. స్నేహంలోని గొప్పతనం అటువంటిది. మరి స్నేహం అంటే ఒక రైలు ప్రయాణం లాంటిది. ప్రయాణం ఒక్కొక్కప్పుడు అతి కొద్ది దూరం మాత్రమే కావచ్చు, మరికొన్ని సమయాల్లో అది ఒక జీవితాంతం వరకు కూడా ఉండవచ్చు. ఈ ప్రయాణంలో పరస్పరం అనుభవాలు పంచుకుంటూ మన ఊరు రాగానే మనం రైలు దిగి వెళ్ళిపోతాం. ప్రయాణ సమయంలో మనం కలిసి గడిపే ఆ క్షణాలు ఎంత విలువైనవో ఒకసారి ఆలోచించండి. మేము ఒంటరిగా ప్రయాణం చేయలేమా అని మీరు అడగచ్చు. ఒక్కసారి గతంలో మీరు మీ స్నేహితులతో కలిసి చేసిన ఆ ప్రయాణం గుర్తు తెచ్చుకోండి. అది ఎంత మధురమైన అనుభూతో మీకే తెలుస్తుంది. స్నేహానికి మన జీవితాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. స్నేహం అంటే మన కష్టాలు, సుఖాలు, అనుభవాలు, అనుభూతులు పంచుకోవడానికి ఒక అద్భుతమైన వేదిక. అది ఏ విధమైన వికారాలకు చోటు లేని పరిశుద్ధమైన ఒక బంధం. స్నేహానికి శత్రువులు కూడా మిత్రులుగా మార్చగల శక్తి ఉంది అంటారు అబ్రహాం లింకన్. అలానే ఒక వ్యక్తి వద్ద అన్ని సంపదలు ఉన్నా స్నేహితులు లేకుండా జీవించడానికి ఎవ్వరూ ఇష్టపడరు అంటారు ప్రఖ్యాత గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్. స్నేహం అంత విలువైనది అయినప్పుడు అది చెదిరిపోవడానికి కారణమయ్యే అంశాల విషయంలో మనం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అవునా? అయితే ఆ అంశాలు ఏమిటి? ఓర్పు, అంగీకారం, కరుణ ఇవి లేకపోవడమే. పని ఒత్తిడి వలన కానీ, స్వప్రయోజనాల కోసం కానీ స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించలేకపోవడం అంటే జీవితంలో కొంత సమతుల్యత కోల్పోవడం క్రిందే లెక్క. అదేవిధంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరినొకరు అంగీకరించడం వంటి లక్షణాలు నిజమైన స్నేహానికి ప్రతీకలు. అందుచేత విలువైన స్నేహాన్ని నిలుపుకోవడానికి పూజ్య దాజీ కొన్ని సూచనలు చేశారు. కష్ట సమయంలో అవతలి వారి బాధను ఓర్పుగా వినడం, అనుభవాలను పంచుకునే ఒక ఉత్తరం వ్రాయడం, చాలా కాలం తర్వాత కలిసినప్పుడు ఆనందం వ్యక్తపరచడం, ఇలాంటి చిన్న చిన్న పనులు స్నేహాన్ని మరింత దృఢంగా చేస్తాయి. మరోప్రక్క ఒకరినొకరు క్షమించుకోగలగడం, అర్థం చేసుకోవడం, దయ ఇవి మంచి స్నేహానికి చాలా అవసరం. బాల్యంలో ఏర్పడే స్నేహం చాలా పటిష్టంగా ఉంటుంది అంటారు దాజీ. దీనికి కారణం ఏమిటో ఆలోచించండి. చిన్ననాటి స్నేహితుల మధ్య అరమరికలు ఉండవు. వారు తమ హోదాలు, అంతస్తులు అన్నీ మర్చిపోయి తమ నిజమైన వ్యక్తిత్వాన్ని బయటపెడతారు. సహజంగానే వినమ్రంగా ఉంటారు. అలాంటి ప్రవర్తన సహజంగానే మరింతమంది స్నేహితుల్ని ఆకర్షిస్తుంది. నా చిరకాల మిత్రుడి చేయి తగలగానే ఆహా ఎంత హాయిగా ఉంది అంటారు హెచ్డబ్ల్యూ లాంగ్ఫెలో. భగవంతుడే అసలైన స్నేహితుడిని, దేవుడిని తప్ప మరెవరిని స్నేహితుడిగా పరిగణించకూడదని కొందరు అంటూ ఉంటారు. అయితే మన స్నేహితుల వలయం పెద్దది అవుతోంది అంటే మనం పరిణామం చెందుతున్నాము అని అర్థం అని వివరిస్తూ, మానవులు అందరిలోనూ ఉన్నది ఆ భగవంతుడే కనుక మనం ఒకరికొకరు సహాయపడుతూ అందరినీ ప్రేమిస్తూ ముందుకు సాగిపోవాలి అంటారు దాజీ. చివరిగా నిజమైన స్నేహానికి
దాజీ సూచించిన నాలుగు సూత్రాలు. ఒకటి, ఎల్లవేళలా నీకు నేను ఉన్నాను అనేలా చూడండి. వీలైనప్పుడు మిత్రుల్ని కలవండి. స్నేహితులు చెప్పేది ఓర్పుగా వినండి. స్నేహహస్తం అందించండి. నీ శ్రేయస్సు నాకు ముఖ్యం అన్న విషయం వారికి తెలిసేలా ప్రవర్తించండి. స్నేహానికి విలువనివ్వండి. పరస్పర గౌరవం, నమ్మకం, తోడ్పాటు వీటికి విలువనివ్వండి. అలాగే విభేదాలు కూడా విలువనివ్వండి. సందర్భం దొరికినప్పుడు శత్రుత్వాన్ని స్నేహంగా మార్చండి. మీ స్నేహవలయం వీలైనంత పెద్దది చేయండి. వీలైతే మొత్తం ప్రపంచం అందులో ఇమిడిపోయేలా చూడండి. ఈ సందర్భంగా స్నేహం గురించి స్వామి వివేకానంద గారు చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం సముచితంగా ఉంటుంది. సంతోషంలోనూ దుఃఖంలోనూ, కరువులోనూ బాధలోనూ, స్వర్గంలోనూ లేక నరకంలోనూ నన్ను వదిలిపెట్టిన వాడే నా స్నేహితుడు. అటువంటి స్నేహం ద్వారా ఒక వ్యక్తి మోక్షం సాధించవచ్చు. అందరికీ నేషనల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.